సార్ సార్ ఏంటి అమృతయ్య ఆమెల కేసు తేలక ముందే వాడెవడో గాని మళ్ళీ మనకు పని చెప్పాడు సార్ అవును సార్ ఆ ఇద్దరే కాకుండా మళ్ళీ అదే ఏరియా నుండి ఇంకో అమ్మాయి మిస్సింగ్ కేసు వచ్చింది సార్ ఆ అమ్మాయి పేరు శ్వేత ఏమయ్య ఈ విషయం నార్మల్ గా చెప్పలేవా నువ్వు నీ ఎక్స్ట్రాలు క్లైమాక్స్ కు పోలీస్ స్టాప్ పెడదాం పదండి ఓకే సార్ వెళ్దాం పదండి ఈ అమ్మాయి శ్వేత మీ హాస్టలేనా అవును సార్ మా హాస్టలే ఓకే మొన్న ఈ అమ్మాయి ఏ టైం అప్పుడు బయటికి వెళ్ళింది నైట్ 11 ఓ క్లాక్ వెళ్ళింది సార్ తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా తను మా ఫ్రెండే కానీ ఎప్పుడు తన పర్సనల్ విషయాలు మాతో షేర్ చేసుకోలేదు ఓకే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కాల్ చేయండి పని పడకూడదని కోరుకో సార్ నిజం చెప్తున్నా సార్ వాళ్ళ ముగ్గురు నాకు తెలుసు సార్ కానీ వాళ్ళ ముగ్గురు ఏవారు నాకు నిజంగా తెలియదు సార్ నా మాట వినండి సార్ నీకంతా తెలుసు అని నాకు తెలుసురా మర్యాద చెప్పి సార్ సార్ నాకేం తెలియదు సార్ చెప్తున్నా కదా సార్ నాకేం తెలియదు సార్ వీడు మాటలతో వినేవాళ్ళ లేడయ్యా చెప్పరా సార్ నిజం చెప్తున్నా సార్ నాకేం తెలియదు ఒక అమ్మాయి ఉందంటే దానికి అమ్మ ఉంటది నాన్న ఉంటాడు ఫ్యామిలీ ఉంటది ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి వీటన్నిటినీ పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవటానికి అమ్మాయిలు ఏమన్నా మీ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు అనుకుంటున్నారో సార్ నిజం చెప్తున్నా సార్ నాకేం తెలియదు సార్ మర్యాదగా నిజం చెప్పు సార్ మీరు ఎంత అడిగినా నాకు తెలియదు సార్ మొన్న మిస్ అయిన మూడో అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రేస్ అయింది సార్ నిజం కక్కేంత వరకు కొడుతూనే ఉన్నాడు నమస్కారం సార్ నా వైఫ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్ ఆ పని మీద వచ్చాం ఏంటిదంతా నా వైఫ్ గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం బాధగా ఉంటుంది సార్ అందుకే కాస్ట్లీ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నావు బాగుంటుంది బిగినింగ్ నార్మల్గానే ఉన్నా క్లైమాక్స్ మంచి కిక్తో ఎండ్ అయింది బ్రదర్ ఏమైంది మన అనుమానం నిజమైంది సార్ సిగ్నల్ ఈ రూమ్ నుండే ట్రేస్ అవుతుంది